సన్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్ నేను రూపా నాథిళ్ళ ఈరోజు మనతో పాటు స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు వారితో మాట్లాడతాం సార్ నమస్తే నమస్కారం మా రూపా నాథిళ్ళ గారు సార్ ఏపీలో పరిపాలనంతా సజావుగానే సాగుతుంది ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు మరో పక్కన లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు అయినా కూడా టీడీపీ కార్యకర్తల్లో ఒక అసంతృప్తి అయితే కనిపిస్తుంది అది ఎందువల్ల అంటారు ఇప్పుడు మీరు అన్నట్టు పరిపాలన సాగటానికి ఏమి ఇబ్బంది లేదమ్మా అక్కడ చంద్రబాబు నాయుడు గారు అన్నారు తర్వాత మీరు అన్నట్టు రాష్ట్ర ప్రజలకు బాగా సుపరిచితం అయ్యి ప్రజల్లోంచి నుంచి వచ్చిన లోకేష్ గారు అన్నాడు వీళ్ళందరికీ కూడా తర్వాత పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు కూడా దాదాపు ఒక పది పదిహేను ఏళ్ళగా ఆయన పార్టీ పెట్టి అనేక డక్కాముక్కిలు తిని ప్రజల బాధలేంటో తెలుసు ప్రజలు ఏం ఆశిస్తున్నారో తెలుసు పరిపాలనా పరంగా ఏం అందించాలో తెలుసు ఇవన్నీ జరుగుతున్నాయి ఇందులో ఏమి తప్పు జరుగుతుందని ఎవరు అంటలేదు అయితే ఏంటంటే గత ఐదేళ్ళగా తెలుగుదేశం కార్యకర్తలు కానీ మరీ ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తలు ఎక్కువ బాధపడింది ఎందుకంటే చంద్ర వైఎస్ రా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అక్రమ కేసులకి బలైంది ఈ దాష్టికాలకి దౌర్జన్యాలకి వీటన్నిటికీ బలైంది తెలుగుదేశం కార్యకర్తలు అనేక అక్రమ కేసులు ఎదుర్కొని వాళ్ళు కోర్టుల చుట్టూ తిరిగి పోలీస్ స్టేషన్లో పోలీసులు పెట్టిన ఈ చిత్రహింసలు పడింది డబ్బుగా నష్టపడ్డారు కుటుంబ పరంగా నష్టపడ్డారు భౌతికంగా దెబ్బలు తిన్నారు ఇన్ని రకాల తర్వాత మానసికంగా కూడా వాళ్ళు ఓళ్ళల్లో వేధించారు వీళ్ళని అది వాళ్ళు మర్చిపోలేకపోతున్నారు ఒక పీడకలలాగా ఉంది వాళ్ళు ఏమనుకున్నారంటే ప్రభుత్వం కనుక తెలుగుదేశం మళ్ళీ వస్తే మేము కూడా ఇంతకింతకి తీర్చుకోవాలి బదులు తీర్చుకోవాలని వాళ్ళు అనుకున్నారు ఎందుకంటే చాలామంది ఇలాంటి కేసులు వాళ్ళు యంగ్స్టర్స్ ఎక్కువ వాళ్ళ భవిష్యత్తుకి ఇబ్బంది కదా అవునమ్మా వాళ్ళందరూ కూడా బదులు తీర్చుకోవాలని ఎంతో కలలుగా అన్నారు ఎదురు చూశారు అదే పట్టుదలతో పనిచేశారు ప్రజలకు కూడా చెప్పారు ప్రజలు కూడా చూశారు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పరిపాలన అక్కడ కక్ష సాధింపు పగ వేధింపులు ఇవే జరిగినాయి దాష్టికాలు దౌర్జన్యాలు అత్యాచారాల్లో అదే పనిగా పెట్టుకుని ఐదు సంవత్సరాలు చేసి ఆఖరికి ప్రతిపక్ష నాయకుడు హోదా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా అరెస్ట్ని తప్పించుకోలేక ఇప్పుడు ఏదైతే ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వాలని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పిల్లర్ టు పోస్ట్ తిరుగుతున్నాడు అటు గవర్నర్ దగ్గరికి వెళ్ళాడు స్పీకర్ దగ్గరికి వెళ్ళాడు ఇవాళ లేటెస్ట్గా ఒక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే హైకోర్టులో కూడా ఒక పిటిషన్ వేశాడని అంటే ఆ ప్రతిపక్ష నాయకుడు హోదా కోసం అంత అరులు చేస్తున్నాడు అంత అరువులు చేసిన అన్ని అధికారాలు లేకపోతే కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయి ప్రతిపక్ష నాయకుడికి అది కూడా చూడకుండా ప్రతిపక్ష నాయకుడిని యాభై రెండు రోజుల పాటు కనీస వస్తువులు కూడా ఇవ్వకుండా అది సెంట్రల్ జైల్లో రాజమండ్రి లాంటి సెంట్రల్ జైల్లో లిబరల్గా ఉంటాయి ఎక్కడైనా ఒక సబ్ జైల్లో ఉండే పరిస్థితులు వేరు డిస్టిక్ జైల్లో ఉండే పరిస్థితి వేరు సెంట్రల్ జైల్లో లిబరల్గా అంటే వాటి స్థాయి పెరుగుతున్న కొద్ది వస్తువులు ఎక్కువ ఉంటాయి వాళ్ళకి తర్వాత వాళ్ళని కొంచెం లిబరల్గా చూస్తారు కఠినంగా అదే సబ్ జైల్లో అంటే చాలా ఇరుకు రూమ్స్ ఉంటాయి అక్కడే వాళ్ళు టాయిలెట్స్ కూడా వెళ్ళాల్సి వస్తుంది ఇక్కడ అట్ట అది బ్లాక్స్ ఉంటాయి పెద్దగా ఉంటాయి తిరగడానికి విశాలంగా ఉంటుంది ఇవాళ ఓపెన్ జైల్ కాన్సెప్ట్లు కూడా వచ్చినాయి రిఫార్మ్స్ వచ్చేసి అలాంటిది ఆ సబ్ జైల్లో పెట్టి కూడా ఆయన్ని ఆ ఏజ్లో ఒక టీపాయి కూడా ఇవ్వాలి మన ఇక్కడ టీపాయ్ ఉన్నట్టు పెట్టుకుని ప్లేట్ పెట్టుకుని భోంచేయటానికి అడిగితే కూడా ఎందుకు ఇవ్వలేదంటే ప్రభుత్వం అక్కడి నుంచి చూస్తుంది ఈ అన్ని కష్టాలు పడాలి ఒక మగ్గును బకెట్ ఇవ్వటానికి కూడా వాళ్ళకి ఇష్టం లేదు ఎందుకంటే ఎలాగో ఆ పెట్టింది ఆయన ఇలాంటి ఎప్పుడు ఉండేది కదా మరి రూప గతంలో ఏదైనా జైల్లో పెట్టినా కూడా ఉందాతనంగా వాళ్ళకి సహజంగా ఇచ్చే ఫెసిలిటీస్ ని అడ్డుకునే వాళ్ళు కాదు అంత చిల్లర ఆలోచనలు ఉండే కాదు రూల్స్ ప్రకారం జరిగింది ది వాళ్ళు జైలర్స్ వాళ్ళు మనుషులే అక్కడుండే జైల్ సూపరింటెండెంట్ ఉంటాడు ఒక ఎస్పీ క్యాడర్ అధికారి ఉంటాడు అక్కడ దాని వార్డెన్ను వాళ్ళు మామూలుగా అందరికీ చేటట్టిస్తారు ఇస్తారు అట్లాగే కొంతమంది వయసును బట్టి సహాయంగా కొంచెం కింద కూర్చోాలనే స్టూల్ మీద కూర్చోబెడతారు అయ్యేం పెద్ద అసాధారణం ఏం కాదు కానీ అట్లా కూడా ఇవ్వాలి అవన్నీ ఆ రకంగా ఒక ప్రతిపక్ష నాయకుడిని ఇబ్బంది పెట్టినప్పుడు కార్యకర్తలను ఏ రకంగా హింసించుంటారో మనం అర్థం చేసుకోగలం మనం ఫీల్డ్ స్టాఫ్గా మనం జిల్లాల్లో తిరుగుతున్నప్పుడు కూడా మనకు వాళ్ళు చెప్పినవి కూడా అనేక హృదయ విదారకమైన సంఘటనలు రాత్రికి రాత్రి వచ్చి ఏ కారణాలు చెప్పకుండా కేసుకి వేసుకెళ్ళిపోవటం ఒక స్టేషన్ కాదు పది స్టేషన్లో తిప్పటం తెలియని పరిస్థితి కుటుంబ సభ్యులకి అది అన్నీ మనం చూసాం బీటెక్ రవి లాంటి వ్యక్తికే దిక్కు లేదు కడప నుంచి కమలాపు పులివెందులు వెళ్తా ఉండగా మధ్యలోనే ఆయన కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు బెదిరిచ్చారు గన్ పాయింట్లో అట్లా ప్రతి వాళ్ళని ఏది ఇచ్చారు అది మీరు ఇందాక అడిగారు ఎందుకు అసంతృప్తి ఉందని అసంతృప్తి అంటే మనకి ఇంత ఇబ్బంది పెట్టిన ప్రభుత్వం ఈ వైఎస్ఆర్సిపి మనం కూడా వాళ్ళ మీద బదులు తీర్చుకోవాలన్న ఇది అసంతృప్తి ఉండిపోయింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నా అంటే ప్రజలు ఎన్నుకుంది వాళ్ళకి వసతి పెంచమని పరిపాలన సవ్యంగా చేయమని అభివృద్ధి సాధించమని ఉపాధి ఇండస్ట్రీస్ తెమ్మని ఇవన్నీ మనకు బాధ్యతలు ఇచ్చారు మనం ఆ బాధ్యతలు నెరవేర్చాలి కానీ వాళ్ళ మీద కక్ష తీర్చుకుంటే వాళ్ళకి మనకి తేడా ఏముందని కరెక్టే చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ఆలోచిస్తారో ఆయన అటువంటి వ్యక్తే మనకి తెలుసు కానీ లోకేష్ బాబు మాత్రం రెడ్ బుక్ తో మరి కార్యకర్తలకి ధైర్యం చెప్పడానికే కదా రెడ్ బుక్ ఆయన ఏమంటున్నాయంటే ఖచ్చితంగా మనం చట్టపరమైన చర్యలు తీసుకుందాం అట్లాంటి చట్టాన్ని మన చేతిలోకి తీసుకోవద్దు అంటున్నాడు చట్టాన్ని మన చేతిలోకి తీసుకోవటం వేరు చట్టపరంగా చర్యలు తీసుకోవటం వేరు అప్పుడు ఏమవుద్దంటే ప్రజలు వాళ్ళు చేసిన పనే వీళ్ళు కూడా చేస్తున్నారనే అపనిందు వస్తుంది కాబట్టి మనం ఓర్పుతో ఉందాము జ చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం చెబుతున్నారు మీ అందరికీ ఎంత ఖర్చు ఉందో నాకు అంత బాధ ఉంది నేను అతన్ని అరెస్ట్ చేసి బదులు తీర్చుకోవచ్చు కానీ పన్నుకు పన్ను కన్నుకు కన్ను మనం చేయొద్దు అతను చేసిన అవినీతి మీద మనం చట్టపరంగా చర్యలు తీసుకుందాం వచ్చి రాగానే అది కాదు ప్రాధాన్యాంశం ముందు ప్రాధాన్యం ఇన్నాళ్ళ నుంచి ప్రజలు పడ్డ అష్ట కష్టాలని తొలగించడానికి మనం వాళ్ళకు ఉపాధి పెంచాలి తర్వాత విదేశీ పెట్టుబడులు తెప్పించాలి ఇవాళ అనంతపూర్లో ఎయిర్ బస్సు వాళ్ళు ఒక హెలికాప్టర్ ఇండస్ట్రీ అసెంబ్లింగ్ యూనిట్ పెట్టాలని కూడా నిర్ణయం ప్రయత్నాలు జరుగుతున్నాయి దాన్ని తీసుకొస్తే ఇరవై వేల కోట్ల రూపాయలు పెట్టుబడి వస్తుంది బోల్డ్ ఉపాధి వస్తుంది అనంతపురం జిల్లా రూపురేఖలే మారిపోతాయి కియా పరిశ్రమతో కార్ల పరిశ్రమతో ఎంత వచ్చిందో అంతకన్నా కూడా అభివృద్ధి వస్తుంది అట్లా అలాగే బెంగళూరు టు హైదరాబాద్ కారిడార్ ఎక్కువ రాయలసీమలో ఎక్కువ ప్రాంతాలు రాయలసీమలో ఇండస్ట్రియేషన్ అవకాశం ఉంది ఇలాంటి అన్ని ముందు చేసుకుంటూ వెళ్దాము కొంత మనం ఒక అభివృద్ధి సాధించిన తర్వాత మనము రెడ్ బుక్ తీద్దాము తర్వాత ఆయన చేసిన అక్రమాలు కూడా అప్పుడు మనం తీద్దాం అంతేగాని వీటన్నిటిని పక్కన పెట్టి అతని మీద కక్ష సాధింపుగా చేయటం మనకు ప్రధానంశం కాదు ప్రధాన అంశం కాదు ఇప్పుడు ప్రజలకి కార్యకర్తలకి ఎంత కోపం అయితే ఉందో ఎంత తీర్చుకోవాలని అయితే ఉందో అదే విధంగా ప్రతిసారి తీయాలని నాకు లేదు కానీ చంద్రబాబు నాయుడు గారికి స్వయానా సతీమణి నా లోకేష్ గారికి స్వయానా కన్న తల్లి ఆవిడని అవమానించినప్పుడు వాళ్ళు ఎలా మర్చిపోతారు అవును వాళ్ళు కూడా మర్చిపోలేరు కదా మర్చిపోలేరు కానీ అట్లాని ఇప్పుడు ఒక మూర్ఖుడితో పెట్టుకుని ఆ మూర్ఖుడు చేసిన పని మనం కూడా చేయాలంటే ఇప్పుడు భారతి గారి గురించి కూడా వాళ్ళ వీళ్ళకి నూట అరవై నాలుగు మంది సభ్యులు ఉన్నారు కోటంలో ఎవరైనా మాట్లాడవచ్చు కానీ ఆ రోజున వాళ్ళని ఎంత ఏ అసహించుకోబట్టి ఇవాళ వాళ్ళకి పదకొండు స్థానాలు ఇచ్చారు ఇవన్నీ లెక్క వాళ్ళు అనుకున్నారు మనం శాసనసభలో చేస్తున్న ఈ కీచక పర్వాన్ని ప్రజలు చూడలేదనుకున్నారు కానీ ఆ కీచక పర్వాన్ని ప్రోత్సహించిన జగన్మోహన్ రెడ్డి గారి ఆవభావాలను కూడా ప్రజలు గమనించారు మనసుల్లో పెట్టుకున్నారు గుండెలు నిండా పెట్టుకున్నారు ఎప్పుడైనా ఇతనికి తగిన శాస్తి చేయాలి ఈ కీచకుడికి అని అప్పుడు ఎలాంటి భారతంలో కీచకుడికి జరిగిందో భౌతికంగా జరిగింది ఆ కీచకుడికి ఈ కీచకుడికి ప్రజలు ఇచ్చిన తీర్పు ద్వారా ఇంత అవమానం అతను నూట డెబ్బై ఐదు గెలవాలని కళ్ళగంటున్న టైంలో నూట పదకొండుకి పరిమితం చేసి ఇంతకన్నా నీకు యోగ్యత లేదు నాయన పదకొండుకి పరిమితం చేసి ఇంతకన్నా యోగ్యత నీకు లేదని ప్రజలు ఇచ్చిన తీర్పు ఇది నవ నవ తీర్పు ఇది గతంలో మహాభారతంలో ఆయన్ని ఉండ చుట్టేశారు కీచుకుని అతను చేసిన అకృత్యాలకి ఇవాళ అలాంటి ఉండ చుట్టేశారు ప్రజాస్వామ్యంలో ఇది నూతనమైన దొర తీర్పు అనమాట ఇది ప్రజలు ఇచ్చేశారు ఇందాక మీరు అన్నారు ప్రత్యేక ఏమంటారు ప్రతిపక్ష హోదా కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని దీనికి బయట చక్కర్లు కొడుతున్న మాట ఏంటంటే ప్రతిపక్ష హోదా ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయాలంటే గవర్నర్ దగ్గర నుంచి పర్మిషన్ రావాలి అది తప్పించుకోవడం కోసమే ప్రతిపక్ష హోదా హోదా అని పాకులాడుతున్నాడు జగన్ అని చెప్పి ఒక టాక్ ఇది ఎంతవరకు చాలా మంచి ప్రశ్న అడిగా అమ్మా ఇప్పుడు గతంలో ఆయన గవర్నర్ గారి పర్మిషన్ అడిగాడా ఆయన వైజాగ్లో ఉండి గవర్నర్ గారు ఆశ్చర్యపోయాడు ప్రతిపక్ష నాయకుడు అరెస్టు నా నాలెడ్జ్ లేకుండా ఎలా జరుగుతుంది అని ఇప్పుడు అదే ఇక్కడ అమలు చేస్తారు కదా గతంలో అడగలేదు కదా ఈయన కనుక అడుగుంటే ఖచ్చితంగా మళ్ళీ గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళాల్సి వచ్చేది ఇవాళ ఆయన ప్రతిపక్ష హోదా పొందినప్పటికీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదాలో ఉన్నా కూడా గవర్నర్ గారు అనుమతి లేకుండానే చేశాడు రాజ్యాంగ ఉల్లంఘన అప్పుడు దానికి ఆ బిల్లులో సెవెంటీన్ బై ఏ చట్టం ప్రకారం పర్మిషన్ తీసుకోవాలి ఆయన ఉల్లంఘించాడు కాబట్టి ఈసారి కూడా అదే జరుగుతుంది ఏమీ కాపాడలేదు ప్రతిపక్ష హోదా ఆయన అడగలేడు కూడా ఇప్పుడు కోర్టులకు వెళ్ళినా కూడా గతంలో ఏం జరిగింది అని అడిగినప్పుడు వాళ్ళు పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెబుతారు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రతిపక్ష హోదా ఉన్నప్పుడు గవర్నర్ గారు పర్మిషన్ లేకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఫలానా కేసులో అరెస్ట్ చేసింది ఆన్ రికార్డు ఉంది అది ఇప్పుడు అదే ఆయనకు కూడా వస్తుంది ఎవరికైనా ఒకటే ఆర్డిస్టిక్ ఒకటే కొలమానం ఉంటుంది కాబట్టి అది ఆయనేం కాపాడలేదు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఆ నీతి ఉండాలి పాటించాలనుకోండి నువ్వు పాటించలేదు కాబట్టి నీ తర్వాత వచ్చేవాళ్ళు కూడా పాటించరు నువ్వు ఎట్లా ఆశిస్తావు నువ్వు అమలు చేయ న్యాయాన్ని నీకు అమలు చేయాలని నీకు కూడా అదే న్యాయం వస్తుంది మనం ఏది బైబిల్లో కూడా అదే చెప్పాడు ఏం చెప్పారంటే మనం ఏం విత్తుతామో మనకు అదే ప్రతిఫలం వస్తుంది అదే వస్తుంది నువ్వేం విత్తావో అదే నీకు కూడా వస్తుంది వస్తుంది ఈ చర్యలన్నీ ప్రజలు అంటే ఆయనకు ఒక ఇన్ఫీరియారిటీ ఆత్మ న్యూనతాభావం ఉన్న వ్యక్తులు ఇలాంటివి చేస్తారమ్మా మానసిక విశ్లేషణ ప్రకారం మానసిక ధైర్యం ఉన్న వాళ్ళు ఇలాంటివి పట్టుకోరు అంటే ప్రజల్లో ఎంతసేపు నాకేదో అన్యాయం జరిగిపోయింది కోసం స్పష్టం చేస్తున్నాడు అంతే ఇప్పుడు ప్రజలు అది ప్రజలు ఇచ్చిన తీర్పు హైకోర్టులు ఇవ్వలేవు నీకు ప్రజ ప్రతిపక్ష హోదా కానీ లేకపోతే నీకు పది పర్సెంట్ రాకుండా స్పీకర్ ఇవ్వలేడు అది సా పార్లమెంటరీ సాంప్రదాయం ప్రకారం పది పర్సెంట్ రావాలనేది ఒక నియమం పెట్టుకున్నారు అలాగే ఓటర్లు ఓటర్స్లో ఇప్పుడు పోటీ చేస్తారు క్యాండిడేట్స్ వాళ్ళకి వన్ సిక్స్త్ ఆఫ్ ద ఓట్స్ రాకపోతే డిపాజిట్ సీజ్ అవుతుంది అది ఒక చట్టంలో ఉన్న ప్రొవిజన్ కాబట్టి ఆ దాన్ని ఎవరు మార్చలేరు నువ్వు ఎందుకు నువ్వు దానికోసం ఎదురు చూస్తున్నావు నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా నిన్ను గౌరవిస్తే సంస్కారం కలిగిన వ్యక్తులు వాళ్ళు అక్కడ నూట అరవై నాలుగు మంది సభ్యులు ఉన్నారు నిన్నేం కించిపరచట్లా నువ్వే పారిపోతున్నావు ఎక్కడికక్కడ శాసనసభలో నీ బాధ్యతను నెరవేర్చకుండా ప్రజలు నీకు ఒక బాధ్యత ఇచ్చినప్పుడు నెరవేర్చి మళ్ళీ వెళ్ళు ప్రజల దగ్గరికి గతంలో మీరు నాకు ప్రతి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా నేను ఒక ప్రతిపక్ష నాయకుడిగా మీ తరఫున ప్రతిస్పందన ప్ర శాసనసభలో చెప్పాను మీకోసం పోరాడాను ఈసారి మళ్ళీ నన్ను ముఖ్యమంత్రి చేయమని అడుగు నీకు గనక అర్హత ఉంటే అర్హత ఉంటే నమ్మితే మీరు అన్నట్టు చెప్తారు కాదు నువ్వు అబద్ధాలు చెప్తున్నావు ఇప్పుడు కూడా అని నమ్మితే నీకు మళ్ళీ ఈ పథకం కూడా ఇస్తారా ఎవరనేది అనేది అది వేరే మాట అది ప్రజలు ఇచ్చే తీర్పు ఎవరైనా శిరసా వహించాలి ఇవాళకి జగన్మోహన్ రెడ్డి గారి నోట్లో ఆ మాట రాట్లేదు ఎవరైనా సరే ఓడిపోయినప్పుడు ప్రజలు ఇచ్చిన తీర్పును మేము శిరసా వహిస్తామనే మాట చెప్తారు ఆయన అది చెప్పలేకపోతున్నాడు ఎందుకంటే ఆయనకి ఇంకా దాన్ని మింగలాపోతున్నాడు నా ఇచ్చిన డబ్బు తిన్నారు నేను ఇచ్చిన డబ్బు తిన్నారు అన్నదమ్ముల ప్రేమ తాత ఏమైంది అందరి ప్రేమలు ఉన్నాయి కానీ నువ్వు వాళ్ళ ప్రేమలు అందుకోలేకపోయావు అది నీ దురదృష్టం అది నిలుపుకోలేవు నిలుపుకోలేకపోయాడు అది అతని దురదృష్టం ఇదంతా ఎంత క్లియర్ గా కనిపిస్తున్నా కూడా ఆయన రీసెంట్గా ట్వీట్ చేసినప్పుడు చంద్రబాబు నన్ను చూసి భయపడుతున్నాడు నేను ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీలో ఉంటే ప్రజాపక్షంగా నేను ప్రశ్నిస్తే ఆయన సమాధానం చెప్పలేడు అంటే ఇక రాబోయే కాలంలో చంద్రబాబు పాపాలు పండబోతున్నాయి అని ఇట్లాంటి మాటలన్నీ మాట్లాడడం జరుగుతుంది అసలు ఏ ఉద్దేశం ఏంటైనా ధైర్యం నమ్మకం ఇప్పుడు పిల్లి కూడా శాపాలు పెడుతుంది లేకపోతే అలాగే నక్క కూడా ద్రాక్ష పళ్ళు అందకపోతే ఈ పుల్లని ఉంటుంది కానీ ఈ పుల్లను అవ్వవు కదా ఇప్పుడు దా అందుకునే శక్తి దానికి లేదు అట్లాగే నువ్వు ప్రతిపక్ష నాయకుడు హోదాని అక్కడ నెరవేర్చడానికి నీకు మనసు ఒప్పట్లేదు నువ్వు ముఖ్యమంత్రి తప్ప ఇంకో పదవిలో కూర్చోవు నువ్వు ప్రజల మీద రథాలు తోలటం అంటే బళ్ళు తోలటానికి పడ్డావు నియంత్రణ దూరానికి పడ్డావు కాబట్టి రోజూ ఏదో ఒక బరినో గొర్రెనో కొట్టుకు తినే పులికి ఒక చికెన్ మొక్క వేస్తేనో లేకపోతే పప్పు పెడితే తింటదా అలవాటు పడిపోయింది అది రక్తం తాగటానికి ఏంటంటే ప్రజల రక్తం ధనాన్ని నువ్వు పీల్చాలి అది ఇసుక రూపంలో పీలుస్తావా లిక్కర్ రూపంలో పిలుస్తావా గనుల రూపంలో పీలుస్తావా నీకు ధనం రోజు వచ్చి పడాలి ఇది ఇప్పుడు రాటల్లా గంగవెర్లు ఎత్తిపోతున్నాయి దాంతో ఢిల్లీ వెళ్ళి ధర్నా చేసి ఈ పడగొట్టానా ఆ పదవులకు నేను వస్తాను ఆయన రాష్ట్రపతి పాలన అడుగుతున్నాడు అని కాదు ఎట్లాగూ మేము చంద్రబాబుని దించేసాం కదయ్య జగ జగన్మోహన్ నువ్వు పది మంది ఐదుగురు ఉండా నువ్వు ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవాలని అంటారని ఆయన ఆశ ఇప్పుడు అందుకోసమే ఢిల్లీ తిరుగుతున్నాడు ఇటీవం కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు ప్రతిపక్ష నాయకుడు హోదా అని ఏదో ఒక పని కానీ అసలు పని ఇచ్చిన బాధ్యత శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా నేను కూర్చుంటాను ఆ శాసనసభలో జరిగే ప్రతి అంశాన్ని నేను పరిశీలిస్తాను ప్రజలకు ఎక్కడన్నా అన్యాయం జరిగితే నేను పోరాడతాననే మాట మాట్లాడట్లేదు ఇప్పుడు వాళ్ళ చెల్లే అడుగుతుంది కదా ఈ మాట బాబాయ్ హత్య జరిగినప్పుడు నువ్వెందుకు ధర్నా చేయలేదు ప్రతిప ప్రత్యేక హోదా కోసం నువ్వెందుకు ధర్నా చేయలేదు సొంత చెల్లెం వల్లనే మీరు వెన్ను పోటీ పొడిచారు ఇప్పుడు వెళ్ళి ధర్నా చేస్తావా అని అడుగుతుంది అవును ఇప్పుడు అది వాస్తవమైన మాట ఇవాళ పేరు నాని అని వాళ్ళ గతంలో ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశాడు ఆయన కోటరీలో ఆయన ఒక ముఖ్యుడు ఆయన కూడా ఏం చెబుతున్నాడు నువ్వు నీ కుటుంబ సభ్యుల తగాదాలు కుటుంబ తగాదాలతో పార్టీ నాశనం అయిపోయింది నాయకుల కార్యకర్తల జీ భవిష్యత్తు నాశనం అయిపోయింది వాళ్ళు అప్పుల్లో కూరుకుపోయారు నువ్వు అది సమస్య పరిష్కరించుకోకుండా ఇంకా ఏదో చేయటం వలన ఉపయోగం లేదు ముందు అది తేల్చుకోమన్నాడు అది ఆయన తేల్చుకోలేడు ఎందుకంటే అవి ఆస్తులకు సంబంధించిన విషయాలు వాళ్ళకి వాళ్ళ భాగం వాళ్ళకి ఇవ్వాలి ఆయనకి ఇవ్వటం ఇష్టం లేదు ఈ పార్టీ ఏమన్నా అయిపోయి కార్యకర్తలు ఏమన్నా అని తల్లి చెల్లి ఏమన్నా కానీ ఆటి జోలికి వెళ్లకుండా ఇంకా ఏదో చంద్రబాబు నాయుడు గారి మీద ఫైట్ చేస్తాను ఆ ప్రభుత్వాన్ని పడగొడతాను విజయసాయిరెడ్డి గారు కూడా తను వ్యక్తిగతంగా ఆయన మీద వచ్చిన ఆరోపణలకు సంబంధించిన ఒక అంశం అమ్మాయి అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్స్ ఆ ఇష్యూలో కూడా ఆ ఇష్యూలో కూడా ఈ ప్రభుత్వం పడిపోద్దంటాడు అంటాడు ప్రభుత్వం ప నువ్వు చేసిన దౌర్భాగ్య పనులకి ప్రభుత్వం పడిపోవటం ఏంటి నీకు నూట యాభై ఒక్క స్థానాలు వచ్చినప్పుడు ఐదేళ్ళు మీరు పరిపాలించారు పరిపాలన కాదు ప్రజల మీద దాష్టిక్యం మాత్రమే చేశారు ఈ ప్రభుత్వం నూట అరవై నాలుగు సీట్లుంటే ఎట్ట పడిపోద్ది అంటే నీకు ప్రభుత్వాలు మీరు లేకపోతే పడగొట్టడమే మీకు పనే వీళ్ళదంతా కూడా ఎప్పుడు ముఖ్యమంత్రి సీటు చుట్టూ తిరుగుతుంది తప్ప ప్రజల సమస్యల గురించి కానీ వీళ్ళ బాధ్యతల గురించి కానీ మాకిచ్చిన బాధ్యతలు నెరవేరుస్తామని కానీ లేదు ఇప్పుడు అమ్మాయి షర్మిలు అన్నట్టు కుటుంబాన్నే ఇంత అన్యాయం చేసిన వ్యక్తి రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి అవ్వ తాతలకి అక్క జల్లెమ్మలకి వాళ్ళ పుష్టిలు తగ్గకుండా కాపాడతానని మధ్యపాన్ నిషేధం పెట్టాడు ఆయన పూర్తిగా అమ్మాడు చివరి నిమిషం వరకు అమ్మాడు వాళ్ళ రక్తాలు మాంసాలు పీల్చుకుని పిప్పి చేశాడు ఇట్లాంటి వ్యక్తిని కుటుంబం నమ్ముతూ ప్రజలు కూడా నమ్మరమ్మా ఇప్పటికి కూడా ఆయన ప్రజల పట్ల ఒక మంచి భావంతో వెళ్లకుండా ప్రజల్ని వంచడం ద్వారా నేను ఈ అధికారం ఎప్పుడు కొనసాగుతాను అనుకుంటున్నాడు అది అసాధ్యమైన పని ఎవరికి సాధ్యం కాలేదు ఈయన కూడా అవ్వదు రైట్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా రూపా మన వీక్షకులు కూడా నమస్కారం